ఇక్కడ సహర్జీ సమాధానాలు చెప్తున్నారు. ప్రశ్నలు అడుగుతూ గోస్పల్స్ అయిపోయినవి, పవిత్ర వాక్యాలు అయిపోయినవి. ఇప్పుడు అపెండిక్స్ 1 ఇచ్చాము. ఎవరో అడుగుతున్నారు, వాట్ ఈజ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యోగా అని అడుగుతున్నారు. సహజీ చెప్తున్నారు తిరిగి సమాధానం, ది కుండల్ని ఈజ్ స్లీపింగ్ అబౌవ్ ద కుండా, డిస్పెన్సింగ్ లిబరేషన్ టు యోగీస్ అండ్ బాండేజ్ టు ఫుడ్స్. కుండల్ని అంట మన కుండల్ని శక్తి కుండపై నిద్రిస్తూ ఉంటుందంట. దాని స్థానం ఎక్కడ? కుండ. ఇది ఈ కుండల్ని యోగీస్ ఎవరికైతే పూర్తిగా తెలిసి ఉందో, ఎవరైతే తెలిసిన వారు అయి ఉన్నారో వాళ్ళకు స్వేచ్ఛని ఇస్తుందంట. అదే కుండ సరిగ్గా అర్థం చేసుకోక బంధనాల్లో కూడా ఫూల్స్ని పడేస్తుందంట. హీ హూ నోస్ దట్ నోస్ యోగా, ఎవరికైతే యోగా గురించి తెలుసో వాళ్ళకు తెలుసు ఈ విషయం. ఏంటి, ఏదైతే కుండల్ని ఉందో, కుండ ప్లేస్లో స్థానంలో ఉందో, అదే కుండల్ని అని తెలిసిన వారికి యోగాకు స్వేచ్ఛనిస్తుంది. అదే కుండల్ని ఫూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు బంధనాన్ని కూడా ఇస్తుందని తెలిసిపోయింది. కుండల్ని ఈజ్ ఏ మ్యాన్స్ బేసిక్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. కుండల్ని అంటే మనిషి యొక్క బేసిక్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. మనం చెప్పుకున్నాం కదా వెనకాల చాప్టర్స్లో, కన్ఫ్యూజ్ కావద్దు. రిజల్టెంట్ ఇంటెన్సిటీ సహజీ మన థాట్స్ ఎనర్జీని రిజల్టెంట్ ఇంటెన్సిటీగా చెప్పారు. మైనస్ ఇన్ ఇంటెన్సిటీ ఈస్ రిజల్టింగ్ ఇన్ బాండేజ్. ఎప్పుడైతే రిజల్టెంట్ ఇంటెన్సిటీ మైనస్ ఉంటుందో అది బంధనానికి కారణమవుతుంది. హై ప్లస్ రిజల్టెంట్ ఇన్ లిబరేషన్. ఎప్పుడైతే అది ప్లస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీగా ఉండి 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 హై ప్లస్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అయిందో అది మనకు లిబరేషన్ స్వేచ్ఛని ఇస్తుంది. త్రో ప్యూరిఫైడ్ డిజైర్ అండ్ శాంక్టిఫైడ్ ఎమోషన్ హీ ప్రొవైడ్స్ దోస్ స్టేబుల్ వైబ్రేషన్స్. ఎప్పుడైతే నువ్వు హై ప్లస్ రిజల్టింగ్ ఇంటెన్సిటీ వచ్చిందో అప్పుడు శాంక్టిఫైడ్ ఎమోషన్స్ వస్తాయంట, ప్రొవైడ్స్ అవి లభిస్తాయంట. శాంక్టిఫైడ్ ఎమోషన్స్ అంటే డిస్టర్బ్ చేయబడ్డా నీ ఎమోషన్స్, నేను డిస్టర్బ్ చేయబడ్డా శాంక్టిఫైడ్ ఎమోషన్స్ లభిస్తాయంట, నీకు ప్రొవైడ్ చేయబడతాయంట. దోస్ స్టేబుల్ వైబ్రేషన్స్, అందువల్ల తద్వారా ఏమవుతుందంట, ఒక స్టేబుల్ స్థిరమైన వైబ్రేషన్స్ లభిస్తాయంట. ది కల్టివేషన్ ఆఫ్ ఎమోషనల్ ట్రాంక్విలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. నీకు ఇదంతా ఎలా తెలిసిపోతుందంట, ఎమోషనల్ ట్రాంక్విలిటీ అంటే నీ ఎమోషన్స్ నిన్ను చెదర్చలేవు. ఎమోషనల్ ట్రాంక్విలిటీ ఒక విధమైన ప్రశాంతత మైన ఎమోషన్స్. ఎమోషన్స్ ఇవ్వకుండా ఉండవు, ఎమోషన్స్ ఇస్తావు కానీ ప్రశాంతమైన ట్రాంక్విలిటీ, ఎమోషనల్ ట్రాంక్విలిటీ, శాంక్టిఫైడ్ ఎమోషన్, ఎమోషనల్ ట్రాంక్విలిటీ వస్తుందంట. ఎప్పుడు ఇది రిజల్ట్? ఎప్పుడు? హై ప్లస్ రిజల్టింగ్ ఇంటెన్సిటీ వల్ల. ఫర్దర్ వెన్ ద బాడీ ఈజ్ ప్యూరిఫైడ్ అండ్ ఇట్స్ ఎనర్జీస్ రైట్లీ డైరెక్టెడ్, తద్వారా ఇక నీ ఎనర్జీస్ తప్పుగా ప్రవర్తించబడవు, రైట్గా మంచిగా స్వచ్ఛంగా ఉంటుందంట. నీ బాడీ ఎటువంటి అనారోగ్యంతో ఉండదంట, స్వచ్ఛంగా ఉంటుందంట. నీ ఎనర్జీస్ రైట్లీగా ఎంతసేపు సేవింగ్స్ చేసుకోవడానికి నేను ఎనర్జీస్ యూజ్ అవుతాయంట. దెన్ లైఫ్ బికమ్స్ రేడియంట్, అప్పుడు ఒక చెమక్త, ఒక రోషని, ఒక వెలుగు నీ లైఫ్లో వస్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్, సహర్జీని పిజే సహర్జీ గారు చెప్తున్నారు రెండవ ప్రశ్నకి ఆన్సరు. ఎవరో అడుగుతున్నారు రెండవ ప్రశ్న, ఒక వ్యక్తి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై ప్రాణాయామ. ఇది చాలా ముఖ్యమైనది. ప్రాణాయామ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి సహజీ చెప్పే సమాధానం ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై ప్రాణాయామ. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ప్రాణాయామ చేయడం వల్ల ఆరోగ్యము మంచిగా అవుతుందని మీకు అందరికీ తెలుసు. అది మీరు చేసే ప్రాణాయామము ఎగ్జాక్ట్ కాదా చూద్దాం. సహజీ మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పారో చూద్దాం. మీరు చేసేది ఎగ్జాక్ట్, దానితో పాటు ఇది కూడా చేయాలి, అదేంటో చూద్దాం. సహజీ చెప్పారు, ది స్టెప్స్ నెసెసరీ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ యోగా ఆర్
ప్రాణాయామాలో 8 స్టెప్స్ చెప్పారు. మీకు తెలుసు ప్రాణాయామాలో 8 స్టెప్స్ చెప్పారు. 1 యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. ది ఫస్ట్ 4 అండ్ నాట్ ఓన్లీ ది 4th స్టెప్ ఈజ్ ప్రాణాయామ. యమ నియమ ఆసన ప్రాణాయామ కేవలము 4వ స్టెప్ ఏముంది ప్రాణాయామ. ఈ 4వ స్టెప్ ఒక్కటే ప్రాణాయామ కాదు. మీరు 4వ స్టెప్ ఒక్కటే ప్రాణాయామ అని పొరపడవద్దు. యమ నియమ ఆసన ప్రాణాయామ ఈ నాలుగింటిని కలిపి ప్రాణాయామ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనము స్కూల్లో పిల్లలకు యూనిట్ టెస్ట్లు పెడతాము. ఆ యూనిట్ టెస్ట్నే మనము ఆ యూనిట్ టెస్ట్ అంటే యమ నియమ ఆసన అంటే యమ నియమ ఆసన ప్రాణాయామం ఇవి యూనిట్ టెస్ట్లు అనుకుందాము. 4 కలిపి ప్రాణాయామ అంటే S1. ఇప్పుడు మనం ఈ రోజుల్లో F1 టెస్ట్ ఇది F1 F2 F3 F4 ఫస్ట్ 4 స్టెప్స్ అన్నట్టు. ఇవి యూనిట్ టెస్ట్ టైప్ అన్నట్టు. ఇంతకుముందు యూనిట్ టెస్ట్ టైపు ఇప్పుడు అన్నట్టు F1 F2 F3 F4 ఈ 4 కలిపి S1 పెడతాం మనం. S1 కదా మీకు తెలుసు కదా. ఈ అంటే ప్రాణాయామ అంటే ఈ 4 కలిపి యమ నియమ ఆసన ప్రాణాయామ కలిపి S1 టెస్ట్. ప్రాణాయామ ప్రాపర్ ప్రాణాయామ అంటే 4 కలిపి కానీ అదొకటి కాదు. బ్రీత్ ఎలోన్ హ్యాస్ వెరీ లిటిల్ టు డూ విత్ ఇట్. బ్రీత్ మన ప్రాణాయామం అంటే శ్వాస ఒక్కటే కాదు. ప్రాణాయామం అంటే బ్రీత్ ఎలోన్ హ్యాస్ వెరీ లిటిల్ టు డూ విత్ ఇట్. ప్రాణాయామం అంటే శ్వాస లోపలికి తీసుకోవడం ఒక్కటే కాదు. ప్రాణాయామం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ అన్ని కలిపి ప్రాణాయామ చెప్తున్నాము. అంటే 5 ఇంద్రియముల ద్వారా మనకు లోపలికి వచ్చేది ప్రాణాయామము. అంటే మనము ముక్కుతో గాలి తీసుకుంటున్నాము అదొక్కటే ప్రాణాయామం కాదు. ముక్కుతో గాలి తీసుకుంటున్నాము, కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, టచ్, టేస్ట్ ఇవన్నీ ప్రాణాయామాలు. బయట నుంచి లోపలికి వచ్చేవన్నీ ప్రాణాయామాలు. వాటిని కంట్రోల్ చేయడం ఆయామ ప్రాణాన్ని. ప్రాణము 5 ఇంద్రియాల ద్వారా లోపలికి వస్తుంది. కాకుండా బేసిక్ ఫస్ట్ శ్వాస ఎక్కువ ఇంపార్టెన్స్. కాబట్టి మనం అదే ప్రాణాయామాన్ని పొరపడద్దు. ఎక్కువ ఇంపార్టెన్స్ శ్వాసకే ఉంది, కరెక్టే. కానీ దాంతోపాటు ఇంకా 4 కూడా ఉన్నాయి ఇంద్రియాలు. ఇవన్నీ కలిపి ప్రాణాయామం ఎగ్జాక్ట్గా మంచిగా సహజీ మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు. బ్రీత్ ఎలోన్ హ్యాస్ వెరీ లిటిల్ టు డూ విత్ ఇట్. శ్వాస ఒక్కటే ప్రాణాయామం కాదు. దో ది ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ప్రాణ అండర్ కంట్రోల్ ఎనర్జీ ఆర్ నెర్వ్ ఇంపల్స్. ఇట్ కెన్ వెల్ బి కాల్డ్ ద ఆర్ట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద నెర్వ్ ఇంపల్సెస్. ఫర్ ద రియల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాణాయామ ఈజ్ టు కంట్రోల్ ద నెర్వ్ ఇంపల్సెస్ అండ్ నెర్వ్ సెంటర్స్. ఈ ఇంపల్సెస్ మనం చెప్పుకున్నాం కదా, ఇంపల్సెస్ ఎలా ఉంటాయంట, కోడెడ్ ఇంపల్స్, డీకోడెడ్ థాట్ ఇంపల్స్. ఇది ప్రాణాయామం, ఇది ప్రాణము. ప్రాణం అంటే ఏంటి, కోడెడ్ థాట్, డీకోడెడ్ థాట్ ఈ రెండింటిని కలిపి ఇది ప్రాణం ఎగ్జాక్ట్. ఇది 5 సెన్సెస్ ద్వారా మనకి పోతుంది. ఇది కంట్రోల్ చేయడం అన్నమాట. కంట్రోల్ చేసుకోవడం ద్వారా మన ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఈ 5 సెన్సెస్ ద్వారా వచ్చే ప్రాణాన్ని, లోపలికి వచ్చే ప్రాణాన్ని కంట్రోల్ చేసుకోవడం ఆర్ట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద నెర్వ్. ఆర్ట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద నెర్వ్ ప్రాణ ఈజ్ ఇంపల్స్. ప్రాణ అంటే ఇంపల్స్ చెప్పుకున్నాము, కోడెడ్ ఇంపల్స్, డీకోడెడ్ థాట్ ని ప్రాణ అంటాం. వాయు ఈజ్ కరెంట్ ఆఫ్ ఇంపల్సెస్. వాయు ఈజ్ కరెంట్ ఆఫ్ ఇంపల్సెస్. ఇంపల్సెస్ అంటే మన లోపలికి ప్రవేశించినప్పుడు అది ప్రాణ అయిపోయింది కదా. వాయు కరెంటు, ఈ వాయునే ఇంపల్స్గా, వాయునే ప్రాణగా మనలోకి ప్రవేశించి ఇంపల్స్ అయిపోతుంది. వాయు ఈజ్ ది కరెంట్ ఆఫ్ ఇంపల్స్. సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ అండ్ ద పారాసింపథెటిక్ ఆర్ ద ఆటోనామిక్ నెర్వస్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ రెండు 2 టైప్స్ ఉన్నాయట, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన హ్యాండ్ ఉంది, మనము మూయాలనుకుంటే మూస్తాము, తెరవాలనుకుంటే తెరుస్తాం. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉంది. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే హార్ట్ బీటింగ్, హార్ట్ బీటింగ్ మన కంట్రోల్లో లేదు ప్రస్తుతానికి. ఆర్ ద ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, దీన్ని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. హ్యావ్ ద ఎబిలిటీ టు క్యారీ ఇంపల్సెస్. ఈ రెండు
మన ఇంపల్సెస్ ని తీసుకెళ్తాయట, వాటికి మాత్రమే సామర్థ్యం ఉందంట. కరెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ ద బాడీ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ, ఎయిదర్ కమింగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రమ్ అదర్ టెరిస్ట్రియల్ ఆర్ కాస్మిక్ సోర్స్ ఆర్ ఫ్రమ్ ఫుడ్ అండ్ డ్రింక్ బ్రీతింగ్ అండ్ సెన్సేషన్ ఆఫ్ సౌండ్ టచ్ సైట్ అండ్ స్మెల్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్సెస్. అయితే ఈ ప్రాణము మనకు ఈ వాయువు ఎలా వస్తుందంట, ఎలా ఎంటర్ అవుతుందంట, మనకు ఈ ఫుడ్ డ్రింక్ ద్వారా బ్రీతింగ్ ద్వారా సెన్సేషన్ ద్వారా టచ్ సెన్సేషన్ ఏముంది సౌండ్ టచ్ సైట్ అండ్ స్మెల్ టేస్ట్ వీటి ద్వారా మనకు ప్రాణము లోపలికి వెళ్తుందంట. ఎండ్లా బాహర్ నుంచి లోపలికి ప్రాణము లోపలికి వెళ్ళేది అవకాశము ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా ఈ ఫుడ్ డ్రింక్ ద్వారా బ్రీతింగ్ ద్వారా వెళ్తుంది. మనము వీటి మీద పనిచేయడం ద్వారా మనము ఈ స్టేజ్ చేరుకోవచ్చు. ఈ ప్రాణము మనకు ఎక్కడి నుంచి ప్రవేశిస్తుందంటే మన లోపలికి ఎక్కడి నుంచి ప్రవేశించండి, కాస్మిక్ సోర్సెస్ నుండి ప్రవేశించండి, బ్రహ్మాండం నుంచి ప్రవేశించండి, భూ సంబంధమైన విషయాల నుంచి సాంసారిక విషయాల నుంచి ప్రాణము ప్రవేశించనివ్వండి. అది మనకి లోపలికి ఎలా పోతుందంట, ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా ఫుడ్ ద్వారా డ్రింక్ ద్వారా బ్రీతింగ్ ద్వారా మాత్రమే పోతుందంట. ఎట్లా ప్రవేశించినా, ఎక్కడి నుంచి ప్రవేశించినా కూడా coded impulses are outgoing decoded thoughts. Pranayama therefore signifies the control of energy. The impulses of the automatic nervous system and the numerous activities of the body caused by them. ఈ ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ ఇవి ఇంపల్సెస్ అవుట్ గోయింగ్ లోపలికి వచ్చాయి బయటకు వెళ్ళాయి. ఈ ప్రాణాయామ ద్వారా మనము కంట్రోల్ నేర్చుకోవాలి. ఇవి కంట్రోల్ చేస్తాయట ఈ ఇంపల్సెస్. ఇంపల్స్ ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ పై ఆధారపడి ఉంది వాటి కంట్రోలింగ్. ఈ కంట్రోలింగ్ ఎట్లా ఆధారపడింది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ పై ఇప్పుడు ప్రస్తుతానికి ఆధారపడింది. అండ్ ద న్యూమరస్ యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ కాజెస్ బై దెమ్ ప్రివెంట్స్ డిస్పోజిషన్ ఆర్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ డైరెక్ట్స్ ఇట్ ఎలాంగ్ ఏ పర్టిక్యులర్ ఛానల్. అంటే మనకు సరి అయిన దారిలో ఈ ప్రాణాన్ని లోపలికి పెట్టడానికి సరైన ప్రవృత్తిలో క్షయం కాకుండా జాగ్రత్తగా పెట్టాలంటే కంట్రోల్ కావాలి కదా. అవి మనకు వచ్చే ఎనర్జీ క్షయం కాకుండా ప్రాణం ద్వారా లోపల పెట్టబడటం అనేసి ఇక్కడ చెప్పాను. పర్టిక్యులర్ ఛానల్ ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇట్ మీన్స్ ద కంట్రోలింగ్ ఆఫ్ ఇంపల్సెస్ రిసీవ్డ్ యాజ్ వెల్ యాజ్ ద డైరెక్టింగ్ ఆఫ్ ఎనర్జీ దస్ రిసీవ్డ్. ఎక్కడి నుంచి అయితే ఎనర్జీని తీసుకుంటుందో అక్కడ నుంచి పర్టికులర్ ఛానల్ దగ్గరకు పోయి స్టోర్ అవుతుంది అన్నట్టు ఈ ప్రాణము. ఈ ప్రాణం సేవింగ్స్ కంట్రోలింగ్ మనము తెలుసుకోవాలి అన్నట్టు. కంట్రోలింగ్ ఎలా తెలుసుకోవాలి, ఈ బుక్ లో మంచిగా విపులంగా ఉంది. ప్రాణాయామం అంటే ప్రాణ ఆయాం, ప్రాణంని కంట్రోల్ చేయడము. ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా నర్వస్ సిస్టమ్, ది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ హ్యాస్ టూ సెట్స్ ఆఫ్ ఫైబర్స్ ఆఫరెంట్ అండ్ ఈఫ్రంట్. ఆఫరెంట్ అంటే లోపలికి వచ్చేది. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉందంట, రెండు విధాలుగా ఉందంట, ఆఫరెంట్ అండ్ ఈఫ్రంట్. ఆఫరెంట్ అంటే లోపలికి వచ్చే ప్రాణము అండ్ ఈ ఫ్రంట్ అంటే బయటికి వెళ్ళేది అన్నట్టు. బయటికి వెళ్లే శ్వాస, లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్లే శ్వాస ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ది ఫస్ట్ స్టాప్స్ ఎక్స్పిరేషన్ అండ్ ప్రొడ్యూసెస్ ఇన్స్పిరేషన్ అండ్ ద సెకండ్ డస్ ద రివర్స్. అండ్ ఆఫరెంట్ అంటే లోపలికి వచ్చేటప్పుడు శ్వాస, మన లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్స్పిరేషన్. అండ్ ఏం చేస్తుందంట, బయటికి పోకుండా కేవలం లోపలికే తీసుకునే విధంగా చేస్తుందంట. అదే విధంగా దానికి ఆపోజిట్ సెకండ్ డజ్ రివర్స్. ఆపోజిట్ రివర్స్ ఎఫరెంట్ అంటే గాలి లోపలికి పోతుంది అంటే, అప్పుడు ఇన్స్పిరేషన్ అంటే బయటికే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు లోపలి తీసుకోకుండా ఆపిపెడుతుంది. లోపలికి తీసుకోకుండా ఆపిపెట్టేది ఇన్స్పిరేషన్. అలా సైమల్టేనియస్ గా జరుగుతాయన్నట్టు. అండ్ ద సెకండ్ డజ్ ద రివర్స్. These fibers are excited to action by the alternative
collapse and distension of the air vessels of the lungs. ఎట్లా అంటే మన లంగ్స్ లో కొన్ని తంతువులు మన ఊపిరితిత్తుల్లో తంతువులు అంటుకొని ఉంటాయంట. ఎలా అంటుకొని ఉంటాయంట, మనము గాలి బయటికి వదిలినప్పుడు ఇంకా లోపలికి తీసుకోవాలని చిన్న చిన్న వెస్సెల్స్ ఉంటాయంట ఊపిరితిత్తుల్లో. చిన్న చిన్న వెస్సెల్స్ కణాలు ఉంటాయంట, అవి ఏం చేస్తాయంట గాలి లోపల బయటికి తీసుకున్నప్పుడు లోపలికి తీసుకోవాలని వాటికి మనసు ఏర్పడదండి, మనసు పెట్టకుండా ఉంటాయంట. గాలి బయటకు వచ్చినప్పుడు లోపలికి తీసుకోవాలని మనసు అనిపించదంట, దానికి అనిపించకుండా అవి చేస్తాయంట. Pranayama is then in effect a process of bringing under control the autonomic nervous system over which normally we have no control. అసలు ప్రాణాయామ అంటే ఆటోనామిక్ హార్ట్ బీటింగ్ ను కూడా కంట్రోల్ చేయడమే ప్రాణాయామము. కేవలం 5 senses ద్వారా శ్వాసను కంట్రోల్ చేయడం కాదు, మనకు తెలియని హార్ట్ బీటింగ్, కనురెప్పలు కొట్టుకోవడం, దీన్ని కంట్రోల్ చేయడమే. కానీ మిస్టేక్లీ ప్రాణాయామ ఈజ్ రిగార్డెడ్ యాజ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్రీత్ అలోన్. ప్రాణాయామ ఈజ్ ద ఆర్ టెక్నిక్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద ఇంపల్సెస్ బై ద హెల్ప్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ విచ్ వన్ సచ్ ఫ్యాక్టర్ ఈజ్ బ్రీతింగ్. కానీ తప్పుగా అర్థం ఏమని చేసుకోబడింది, ప్రాణాయామం అంటే కేవలము ముక్కు ద్వారా తీసుకునే శ్వాసని కంట్రోల్ చేయడమే అని అనుకుంటున్నాము. ప్రాణాయామం అంటే 5 ఇంద్రియముల ద్వారా మనం తీసుకునే ఇంపల్సెస్ ని కంట్రోల్ చేయడము. మరి మిగిలిన క్లాసు రేపు చెప్పుకుందాము ఓకేనా? అయినవి